భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటి మట్టం 60 అడుగులు దాటి ప్రవహిస్తుండడంతో భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఏపీలో ఉన్న పోలవరం విలీన మండలాలకు రాకపోకలు స్తంభించాయి. పలు గ్రామాలు ఇప్పటికే నీటి ముంపుకు గురయ్యాయి. భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే రోడ్డు, చెర్ల ప్రాంతానికి వెళ్లే రోడ్డు పూర్తిగా నీటి మునగడంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. భద్రాచలానికి ఒక కొత్తగూడెం వైపు నుంచే ఉదయం వరకు రాకపోకలు సాగుతుండగా సాయంత్రం నుంచి గోదావరి వైపు ఉన్న భద్రాచలం బ్రిడ్జి పైన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు మంత్రి పువ్వాడాజే ప్రకటించారు. గోదావరి వరద ఉధృతి దృష్ట్యా ప్రమాదం వాటిల్లకుండా ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా భద్రాచలం, బూర్గంపాడు మండలాల ప్రజలు బయటికి రాకుండా నియంత్రణ చేసేందుకు 144 సెక్షన్ విధించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు ఇంటి వద్ద నుండి బయటకు రావద్దని, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ చెప్పారు.